కానీ ఆయన ఫ్యామిలీ హీరోగానే పేరు కానీ దీని తర్వాత ఆయన తిరిగి రాశారన్నమాట మళ్ళీ సో yes నేను కూడా భయపెట్టగలను మామూలు మామూలుగా కాదు ఒక రేంజ్ లో భయపెట్టగలను అని సో శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీకాంత్ జీ అందరికి నమస్కారం అలాగే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అప్పటి డిసెంబర్ 2nd స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ 14కి నిజంగా సంక్రాంతి ఆ రోజు నుంచి థియేటర్ లో పండగ వాతావరణం నెలకొంది డెఫినెట్ గా ఈ మధ్యకాలం నేను ఎప్పుడూ కూడా ఇంత ఎంజాయ్మెంట్ థియేటర్ లో నేను చూడలేదు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు నేను ఇప్పటికే థియేటర్ లో 2-3 సార్లు చూశాను ఒకసారి తో సంతృప్తి పట్టలేదు రెండోసారి మూడోసారి ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా 2-3 సార్లు చూశామని చెప్తున్నారు ఎందుకంటే అది ఒక బాలయ్య బాబు అక్కడ కనపట్ల సెకండ్ హాఫ్లో చేసిన అఘోర క్యారెక్టర్ బాలయ్యబాబు గారు కనపట్ల అక్కడ ఒక శివుడే నడిపిస్తున్నాడు ఆ సబ్జెక్టుని ఆ శివుడు ఆయన రూపంలో వచ్చాడనే ఫీలింగ్ నిజంగా అందరికీ కలిగింది అది అందరూ కూడా చెప్పడం జరిగింది సో ఇది ఒక ఇండస్ట్రీ విజయం ఆల్రెడీ బాలయ్యబాబు గారు చెప్పారు ఒక ఇండస్ట్రీలో ఈ పాండమిక్లో థియేటర్కి వస్తారా రారా అనే టైంలో ఈ ఫిల్మ్ రావడం నిజంగా ఒక ఇండస్ట్రీకి ఒక ఊపిరి అలాగే దాని తర్వాత పుష్ప అలాగే శ్యామ్ సింగ్ రా ఇలా ప్రతి ఒక్క థియేటర్కి జనాలు రావడం స్టార్ట్ అయింది అఖండతో స్టార్ట్ అయింది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టరు ఒక విలన్గా వరదరాజుల క్యారెక్టరు నాకు ఇచ్చిన బోయపాటి గారికి ఎందుకంటే బోయపాటి గారి గురించి చెప్పాలి ఈ క్యారెక్టర్ నేను చేసినప్పుడు ఆయన చేయించారు నాతో నేను ఉన్న క్లీన్ మైండ్తో వెళ్ళేవాడిని ఏం కావాలో ఎక్కడ ఏం కావాలో ఆయనే చేసుకుంటా ఆయనే చెప్పి చేసుకునేవారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ బోయపాటి గారు ఈ సినిమాలో నాకు వరదరాజుల క్యారెక్టరు ఒక విలన్గా నేను నన్ను ఎలా ఉంటాను నేనే చూసుకున్నాను బాగుందనిపించింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ అలాగే ప్రొడ్యూసర్ గారికి ఈ క్యారెక్టర్ ఒప్పుకొని బాలయ్యబాబు గారికి నన్ను మీ ఎంకరేజ్మెంట్ నేను మర్చిపోలేను ఐ వెరీ వెరీ హ్యాపీ అండి ఇంకా ఎన్నో సినిమాలు మీతో కలిసి చేసేద్దాం మీరు చేసేయండి మేము చూసేస్తాం సో థ్యాంక్ యూ విష్ యూ గుడ్ లక్ శ్రీకాంత్ గారు అండ్ యా అండి